హలో అండి, అందరికీ నమస్కారం. టెస్టింగ్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వై ఆటోమేషన్. సో అసలు ఆటోమేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఒక మాన్యువల్ టెస్టర్కి ఆటోమేషన్ అవసరమా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్, మీ కెరియర్ సీరియస్నెస్ ఎంతో మీరు ఒకసారి ఎనలైజ్ చేసుకోండి. ఓకే, 9 to 5 జాబ్ ఉంది, ప్యూర్ మాన్యువల్ చేస్తున్నాను. ఓకే, ఇల్లు అండ్ ఆఫీస్ చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అని అనిపిస్తే మీకు ఆటోమేషన్ అవసరమా అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. అండ్ అందులోనూ ఒక సెట్ ఆఫ్ పీపుల్తో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, నాకు మాన్యువల్తో వర్క్ అంతా అయిపోతుంది కదా, అయినా మాన్యువల్గా చేసేంత అక్యురేట్గా ఆటోమేషన్ ఉండదు, ఇలా కూడా మాట్లాడుతున్నారు. అసలు వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ. మీకు ఈరోజు ఈ ప్రాజెక్ట్ చాలా బాగుండొచ్చు మాన్యువల్ తోటి, కానీ ఒకసారి మీరు వర్స్ట్ కేస్ సినారియో ఆలోచించుకుంటే ఆటోమేషన్ లేని రిక్వైర్మెంటే కనిపించట్లేదు ఈరోజు మార్కెట్లో. సో ఇన్ కేస్ మీరు రిలాక్స్డ్గా ఉండి 9 to 5 జాబ్ బాగుంది మాన్యువల్ అనుకుంటే, యూ హ్యావ్ టు టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ యునో స్పేర్ అండ్ వర్క్ ఆన్ యునో బిల్డింగ్ యువర్ స్కిల్స్. ఆటోమేషన్ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి, అసలు దాని గురించి స్టార్ట్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ కరెంట్ వరల్డ్ మార్కెట్లో కనుక మీరు ఉంటే. ఓకే, ఒకవేళ ఫస్ట్ అసలు ప్రాజెక్టే లేదు, మీరు ఇంకా స్టిల్ యూఆర్ ట్రయింగ్ టు యునో బిల్డ్ యువర్ కెరియర్ ఇన్ క్యూఏ అంటే గో ఫర్ మాన్యువల్. 1 year మ్యాక్స్ మీకు తెలిసిపోతుంది ప్రాసెస్ ఏంటి అని. యూ అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఆ 1 year అర్థమైపోతుంది ఆటోమేషన్ లేకుండా మీరు నిలదొక్కోలేరు అని. సో యూ విల్ ఈవెన్చువల్లీ ఎండప్ లెర్నింగ్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ అవసరమా అనే క్వశ్చన్ కి మీకు ఇప్పటికల్లా ఆన్సర్ దొరికేసి ఉంటుంది. అండ్ నౌ దెర్ ఆర్ 3 kinds ఆఫ్ పీపుల్ అండి. ఫుల్ ఆటోమేషన్నే చేస్తారు కొంతమంది. నేను ఓన్లీ ఆటోమేషన్ చేస్తాను, మాన్యువల్ వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, ఒకసారి ఆటోమేషన్ అలవాటు అయిపోయిన తర్వాత మాన్యువల్కి వస్తే మళ్ళీ దే హ్యావ్ దట్ ఫియర్ ఏంటంటే ఆటోమేషన్ చేయలేము మళ్ళీ అండ్ గ్యాప్ వచ్చేస్తుంది టెక్నాలజీలో అనే భయం ఉంటుంది. సో వాళ్ళు యూజువల్గా ఆటోమేషన్ని ప్రిఫర్ చేస్తారు. సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటి, ఫుల్ మాన్యువల్. ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, వాళ్ళకి ఏంటంటే భయం ఉంటుంది ఆటోమేషన్ అంటే, కాకపోతే అది కవర్ చేసుకోవాలి కదా చేసుకోవడానికి. ఇలా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నాతోటి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆటోమేషన్ ఎందుకు, నువ్వు ఎందుకు ఇంత కోడ్ రాసావు, మధ్యలో ఏదైనా బ్రేక్ అవుతాయి అలాగా క్వశ్చన్స్ వేశారు. బట్ అగైన్ యూనో నేను చెప్తున్నాను కదా, కెరియర్లో నిలదొక్కడానికి వాళ్ళు కూడా ఆటోమేషన్ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు. థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్కి డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు నేను ఆటోమేషన్ చేస్తాను, మాన్యువల్ చేస్తాను, ఒక ప్రాజెక్ట్ ఉంది, బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో పనిచేశాను. వాళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక 80% మేము ఆటోమేట్ చేసేసాము, ఇంకొక 20% క్రిటికల్ ఫంక్షనాలిటీస్ కొన్ని ఉన్నాయన్నమాట. క్లయింట్ అన్నారు అవి మీరు ఆటోమేట్ చేయొద్దు, మాకు ఎవ్రీ టైం మీరు చేసినా కూడా మాకు మాన్యువల్గా యూ హ్యావ్ టు యునో గో ఓవర్ ఈచ్ స్టెప్స్ అండ్ వ్యాలిడేట్ దోస్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఎవర్ రైట్, అట్లా చెప్పారు. సో అది బిజినెస్ రిక్వెస్ట్, మనం ఎట్లాగైనా అది వినాల్సిందే. సో మేము ఆ సెట్ మాత్రం మాన్యువల్గా చేసేవాళ్ళం, మళ్ళీ మా రిగ్రెషన్ స్వీట్స్ ఆటోమేషన్ అన్నీ మాకు ఉండేవి. సో ఇది థర్డ్ సెట్. ఫ్లెక్సిబుల్గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్కోప్ బాగుంటుంది ప్రాజెక్ట్లో. నేను ఇదే చేస్తాను అంటే వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే ఎవరు మనని జాబ్లో ఉంచుకోరు కదా. సో వై ఆటోమేషన్ అంటే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆటోమేషన్కి. ఫస్ట్ అక్యురసీ, చాలా అక్యురేట్గా ఉంటాయి ఆటోమేషన్ రిజల్ట్స్, మీరు మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు. ఓకే, ఒకసారి మీరు ఒక రిగ్రెషన్ స్వీటో స్మోక్ స్వీటో తయారు చేసి పెట్టుకున్నారు అంటే యూ కెన్ కీప్ అప్డేటింగ్ ఇట్ ఎవ్రీడే. మీరు అది కిక్ ఆఫ్ చేసి రన్ చేసి రిజల్ట్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. దాంట్లో రిపోర్ట్స్ గురించి తెలిసి ఉంటాయి కదా, టెస్ట్ ఎంజీ రిపోర్ట్స్ అంటారు. అండ్ సో దీంతో ఏంటి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ టెస్ట్ యూఆర్ పర్ఫార్మింగ్ ఆర్ మోర్ రైట్. జస్ట్ మాన్యువల్ ఎఫర్ట్ తక్కువ ఉన్నా కూడా మీరు అవన్నీ కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నారు కాబట్టి డే టు డే రన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ టర్న్ ఇవన్నీ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఆటోమేషన్ డెఫినెట్గా ఇంపార్టెంటే. అండ్ అస్సలు ఆటోమేషన్ నాలెడ్జ్ లేకపోయిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్ జాబ్ చేస్తూ మీరు మాన్యువల్లో ప్రస్తుతానికి ఉంటే కనుక మీరు రోజుకు ఒక గంట తీసి మీరు మాన్యువల్ మీద ఆటోమేషన్కి స్పెండ్ చేస్తే ఇట్ షుడ్ బి గుడ్. మీకు లైట్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ చాలా ఆన్లైన్ ట్యుటోరియల్స్ ఉంటాయి ఆటోమేషన్ బేసిక్స్కి. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఫస్ట్ ఏంటంటే అది కాన్ఫిగర్ చేసుకోవడానికి టైం. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా విత్ సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ జావా వాడుతున్నారు, ఓకే, ఫస్ట్ ఇనీషియల్ సెటప్ ఉంటుంది కదా, జార్స్ అన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని, మనం బిల్డ్ పాత్ ఒకటి బిల్డ్ చేసుకుని, ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని, జావా డౌన్లోడ్ చేసుకుని. సో ఈ ఇనీషియల్ సెటప్కి
టెన్ డేస్ పట్టినా పర్వాలేదు, ఇట్ డిపెండ్స్ మీ కంఫర్టబుల్ లెవెల్ బట్టి. సో మీరు ఆ దానికి భయపడదు, ఒక్కసారి మీ సిస్టమ్ సెటప్ చేసేసుకున్నారు అంటే మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్క్రిప్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటేనే ఐడియాస్ వస్తాయండి. సో ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చూసి ఆటోమేట్ చేయండి అనగానే కంగారు వచ్చేస్తుంది, కానీ మీరు ఆలోచించండి, ఒక బటన్ ఉంది, మీ టార్గెట్ ఇప్పుడు ఆ బటనే. ఓకే, ఆ బటన్ని ఎన్ని రకాలుగా ఆటోమేట్ చేయొచ్చు అని నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, అసలు జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఎక్సలెంట్ లాజిక్స్తో వస్తారు. ఏంటంటే మీరు చేస్తున్న కొద్దీ మీకు ఆ లాజికల్ థింకింగ్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో అదేంటంటే ఒక కేవలం ప్రాక్టీస్ తోటే వస్తుంది. అండ్ ఒకసారి మీరు ఆ కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేశారు అంటే మిమ్మల్ని మాన్యువల్ చేయమన్నా మీకు ఇష్టపడరు. అమ్మో ఎందుకు ఆ పని అంత ఈజీగా అయిపోతుంది, ఇంకా మనకు మాన్యువల్ కంటే కూడా అక్యురేసీ ఎక్కువ ఉంటుంది, ఇన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్తో చేయొచ్చు అది ఇది అని. సో అది తెలిసి ఆ చిన్న ఏంటంటే ఆ క్లూ మీకు అర్థమైపోయిందంటే మీరు మార్కెట్కి అప్ టు డేట్ ఉన్నట్టే అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది కెరియర్ కూడా. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీబడి, లైక్ హూఎవర్ ఆర్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ మీరు బాగా కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా ట్రై టు గెట్ ఇన్ టు ఆటోమేషన్ స్లోలీ. గుడ్ లక్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.